ప్రస్తుతం చూసినట్లయితే మన రాష్ట్రంలో ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు అనేవి రావడం జరుగుతుంది. ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకా బాగా అభివృద్ధి అవుద్ది, డెవలప్ అవుద్ది. మన ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ అనేది ఒక ప్రత్యేక అభివృద్ధిలో ఉంది కాబట్టి ఇంకా అభివృద్ధి అవుతుంది. ఆయన ఉంటే కొత్త వాళ్ళు వచ్చారనుకోండి అభివృద్ధి చేయడం కష్టం, ఆ మహానుభావుడు వచ్చాడు అనుకోండి ఇంకా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి కానీ అవినీతి ఎక్కువ జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది విమర్శించడం జరిగింది. అది అదంతా ఒట్టి సొల్లుకవర్లండి. ఆయన ఉండడం చాలా మంచిది. ఆయన ఆయన గురించి కూడా అన్ని దేశాలలో కూడా చాలా గొప్పగా చెప్తున్నారు. ఆయన ఉండడం మనకి మంచిది. ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. విఫలం అవ్వలేదండి, అది మామూలుగా ఆయన కూడా హోదా గురించి ఆయన కూడా చాలా చేస్తున్నాడు. ఆయన కూడా హోదా ప్రత్యేక హోదా కావాలని కూడా చాలా అడుగుతున్నారు. ఆయన ఏమి వద్దని ఏమి అనలేదు. మొదటి నుంచి మనం చూసినట్లయితే ఆయన కాంగ్రెస్తో ఈ మధ్య పొత్తు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం అంటే పైన ఆయన పద్ధతి బాగోక ఈయన పొత్తు పెట్టుకుని ఆయన చేసి కార్యకలాపాలు బాగోక ఆయనతో పొత్తు పెట్టుకుని మళ్ళీ కాంగ్రెస్ తోటి చేసి ఆయన్ని ఏదో రంగం కింద గద్దె దింపాలని ఆయన ఆలోచనలు ఆయన చేస్తున్నారు. ఆయన చేసింది తప్పేం కాదు, చాలా కరెక్ట్ చెయ్యాలి. అలాగా మనం చూసినట్లయితే జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు, ఆయనే తన మీద దాడి చేయించారని కూడా ఆరోపించారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఏం దాడి చేయించలేదండి. ఆయన దాడి చేయించడం, చంద్రబాబు నాయుడు దాడి చేయించడం ఎయిర్పోర్ట్లో బోర్డు అంత సెక్యూరిటీ ఉంటుంది. కావాలని వాళ్ళు ప్రత్యేకంగా ఏదో విశ్వాసం గురించి చేయించుకోవాలని చేయించుకున్నారు తప్పించి, కానీ ఆయన చేయి చేయించిన ఆయన ఎందుకు చేయించి ఆయన చేయవలసిన పనే ఉంది. అంత ఎయిర్పోర్ట్ నేషనల్లో సంబంధించిన ఎయిర్పోర్ట్లో అలాంటిది జరిగిందంటే వాళ్ళు చూసుకుంటారు. ఈయన సంబంధం ఉండదు, అది బోర్డు అంత సెక్యూరిటీ ఉంటుంది. కావాలని చేయించుకున్నారు, ఆయన ఖచ్చితంగా చేయించుకోవడం అది ఏంటి, అది చాలా పొరపాటు. అది చేయరు, అది ఇంటర్నేషనల్ బోర్డు అంత సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అన్నీ ఉండగా ప్రత్యేకించి వచ్చి కత్తి చిన్న పొడి చేయమన్నా తప్పది. ఆయన చేత ఆయన చేయడు, అది కావాలని చేయించుకున్నారు, అది అంతేగాని వేరే విధంగా కాదు. మొదట్లో మనం చూసినట్లయితే 2014లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి అనేది మద్దతు ఇచ్చారు. అంటే ఆయన పరిపాలన సరిగ్గా లేదని చెప్పి ఆయన మద్దతు ఉపసంహరించుకుని మళ్ళీ ప్రత్యేకంగా ఎన్నికల్లోకి వస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఆయన ఆయన ప్రత్యేకించి కావాలని ఇప్పుడు అధికార దాహంతో వస్తున్నారు. దానికే ఉంది, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం చేసే ప్రతి పని అండగడుతున్నారు, అభివృద్ధి జరగలేదని అవినీతి ఎక్కువ జరిగిందని చెప్పి అది కరెక్ట్. చంద్రబాబు నాయుడు ఆయనలో ఏం అభివృద్ధి లేవట్లేదు, అన్ని ఇప్పుడు ప్రాజెక్టులు చేసేట్లు బోర్డు అని చేస్తున్నారు. ఆయన ఇంకా చేసేది ఇంకేముంది, మన మన రాష్ట్రాన్ని విడగొట్టారు. విడగొట్టేసినా సరే దాన్ని అలా జాగ్రత్తగా పల్లెవుల్లో తీసుకొచ్చి దాన్ని ఒక ముందుకు తీసుకెళ్తున్నారు. మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారు కూడా అనేక సార్లు విమర్శించడం జరుగుతుంది. ఆయన అధికారం ఒక్కసారి ఆయనకు అవకాశం ఇస్తే ఇదంతా ప్రభుత్వ పరిపాలన మార్చి చూపిస్తాను. అవకాశం ఉండదు, ప్రజల ఇష్టం. అది మనం ఏం చేయలేం, ప్రజలకి ఆయన మీద అభిమానం ఉందనుకోండి ఆయన నాకు వచ్చి దానికేముంది దానికేముంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది, ఇంకా ఏమైనా పెరిగింది? చాలా బాగుంటుందండి. ఇప్పుడే ప్రపంచ దేశాలందరూ కూడా ఆయన గురించి చెప్పుకుంటారు, చాలా గొప్పగా చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గురించి. అంచేతన ఇంకా గొప్పగా ఉంటుంది, ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, చాలా బాగుంటుంది. అది మీరైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటారు? చంద్రబాబు నాయుడు సీఎం ఆయనే కావాలి. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.